అంజనాలకు మించి మిక్స్డ్ టాక్ తోనే ఊరమాస్ లాంగ్ రన్ ను సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ దేవరా ఎన్టీఆర్ కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్లను సొంతం చేసుకోవడమే కాదు ఓవరాల్ గా ప్రాఫిట్ వైజ్ కూడా ఊహకందని లాభాలను దక్కించుకుంటూ దూసుకుపోతూ ఉంది. సినిమా బాక్సాఫీస్ దగ్గర 22వ రోజు సాధించిన కలెక్షన్లతో ఇప్పుడు మరో బిగ్ మైలురాయిని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. 22వ రోజు మరోసారి మంచి హోల్డ్ను చూపించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో లిమిటెడ్ డ్రాప్స్ తో ఎక్సలెంట్ హోల్డ్ను చూపించగా ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్లతో 22 రోజుల్లో 250 కోట్ల మమ్మూత్ షేర్ మార్కును అధిగమించి సంచలనం సృష్టించింది. ఓవరాల్ గా 184 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఎపిక్ ప్రాఫిట్స్ ను సొంతం చేసుకున్న దేవర మూవీ మొదటి రోజు వచ్చిన మిక్స్డ్ టాక్ దృశ్యా చూసుకుంటే ఎలాంటి కలెక్షన్లను లాంగ్ రన్ లో అందుకుంటుందో అన్న అనుమానాలు రేకెత్తించినా కూడా ఊహకందని లాంగ్ రన్ ను సొంతం చేసుకున్న దేవరా ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ మైల్ స్టోన్స్ ను నమోదు చేసి 4వ వారంలో కూడా కొత్త సినిమాల నుండి పెద్దగా పోటీ ఏమీ లేకపోవడంతో వీకెండ్ లో మరోసారి బాక్సాఫీస్ ర్యాంపేజ్ ను చూపించడానికి సిద్ధమవుతూ ఉండటం విశేషం. ఇలానే దీపావళి సెలవుల వరకు పరుగును కొనసాగించగలిగితే సినిమా ఓవరాల్ గా ప్రాఫిట్స్ ను మరింతగా పెంచుకుని మాస్ రచ్చ చేయడానికి అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పాలి. ఇప్పుడు ఇక బాక్సాఫీస్ దగ్గర 4వ వీకెండ్ లో సినిమా సాధించే కలెక్షన్లు ఏ విధంగా ఉంటాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.